విష్ణుణ్ణి నేను ఈ ద్వారక నుంచి తరిమి కొట్టేస్తాను. అప్పుడు ఈ ద్వారకంతా ఇక్కడి ప్రతి ఒక్క అణువు నాదైపోతుంది. అప్పుడు నేనవుతాను. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఈ గది నిండా ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా నవి ఎన్నో అందమైన చిత్రాలు చిత్రించాలి. ఇది ద్వారకాధీశుడి గది. దీని వైభవం లోకోత్తరకరమై ఉండక తప్పదు. ఏమంటారు? ద్వారకాధీశుడు శ్రీ, ఇప్పుడే గుర్తొచ్చింది నాకు, ఆ ధూర్తుడు కపటి గొల్ల మహామాయగాడు ఎవరైతే ఉన్నారో అతడే నిజమైన కృష్ణుడు అంటూ ఉంటాడు. అతను అసలైన కృష్ణుడు ఎలా అవుతాడు? అసలైన కృష్ణుని నేను, శ్రీ వాసుదేవ కృష్ణ పాండ్రకుడు నేను. భగవంతుడు నేనే, అతడు కాదు. అతడు ఒక పగటి వేషగాడు, ఉత్త పగటి వేషగాడు, ఇంకేమీ కాదు. చూడండి, ఇది ఆయన ద్వారకట. మరి అతని ద్వారకలో అతని చిత్రం ఒకటేనే ఉందా? లేదు. అతడి పేరు ఎక్కడైనా లిఖించబడిందా? లేదు. ఎందుకు? ఎందుకని లేదు. అతడొక అబద్ధపు కృష్ణుడు. అతనికి ఈ విషయం తెలుసు. అతన్ని తలుచుకుంటేనే నాకు ఎంతో కోపం వస్తుంది. ఎవరు వస్తున్నారు? రుక్మిణిది చాలా విశిష్టమైన సౌందర్యం. తన గురించి నేను ఏదైతే వినోనదంతా అక్షర సత్యం. ఆహా, నిజంగా ఈమె ఆ కపటికి తగ్గింది కాదు, ఏమాత్రం కాదు. తను నాకు తగిందే. ఎలాగైనా ఈ సుందరిని నా సొంతం చేసుకోక తప్పదు. రుక్మిణి, ఏమైంది? అంత కోపం ఎందుకు? తమరు ఇక్కడికి వచ్చారు కానీ నన్ను కనీసం పలకరించను కూడా లేదు. అందుకే నేను మిమ్మల్ని పలకరించను. ఇన్ని రోజుల తర్వాత వచ్చారు ఇక్కడికి, కానీ ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేదు. ఇది కూడా ఏమైనా విషయమా రుక్మిణి? ఇక్కడి నా ప్రజలందరికీ, మన ద్వారకావాసులందరికీ, మా కుటుంబ సభ్యులకి అందరికీ నేను కావాలి. కానీ నేను వారందరినీ కూడా తప్పించుకొని కేవలం నా రుక్మిణి కోసం నేను తహతహలాడుతూ వచ్చేసాను. శ్రీకృష్ణ, చూస్తుంటే ఇది ఆ పగటి వేషగాడి మాయ అయి ఉంటుంది. అయినా ఏం పర్వాలేదు, నేనొకసారి ఆ మాయగాడిని చంపగానే అతడి యావత్ సంపద, సకల సుందరీమణులు అందరూ నా సొంతం కాక తప్పదు. ఏమైంది కృష్ణ, తమరికేం కాలేదుగా? ఆ, నేను బానే ఉన్నాను రుక్మిణి. అదేంటంటే, సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చాను కదా, అలిసిపోయాను, ఆకలితో ఉన్నా, అందుకే కాస్త నలతగా అనిపిస్తుంది. సరే, నువ్వు పంచి నా కోసం భోజనం వడ్డించు, అక్కడ మాట్లాడుకుందాం మనం. ఆశ్చర్యంగా ఉంది, మనల్ని స్వాగతించడానికి ఎవరూ రాలేదు, కన్నయ్య కూడా రాలేదే. బహుశా మన వార్తాహరుడు వచ్చి ఉండడు, వచ్చినప్పటికీ వాసుదేవుడిని కలిసి ఉండడు. ఎలా కలుస్తాడు మామగారు? ఆ వాసుదేవుడు మన పాండవుల ఇంద్రప్రస్థ నిర్మాణంలో తరమునకలై ఉంటారు. వార్త అందితే తను తప్పకుండా వచ్చి ఉండేవారు.
ఏదేమైనా సరే వీరు మనకి అతిథులు కదా, వీరిని గౌరవిస్తూ స్వాగత సత్కారాలు జరిపించక తప్పదు. ఈ అలసత్వానికి నన్ను క్షమించగలరు. అవేం మాటలు బలరామదేవా, జరిగిన చిన్న పొరపాటుని అలసత్వం అనుకుంటే ఎలా చెప్పండి? మేము వచ్చిన కార్యం సజావుగా జరిగితే దానికంటే గౌరవం మాకేముంటుంది చెప్పండి. అవును గురువర్య, మేము వచ్చింది అతిథిగానే కావచ్చు, కానీ వెళ్లేది మాత్రం బంధువుగానే కదా. ఈ సంబంధం అత్యంత ప్రగాఢమైనది. నువ్వు ఈ చుట్టరికంతో గురువర్య అని కాదు మామగారు అని పిలవాల్సింటుంది. నువ్వేం బాధపడకు దుర్యోధన, సమయం వచ్చినప్పుడు అతిథిని అల్లుడిగా చేసుకోక తప్పదు కదా. అప్పుడన్నీ శుభాలే గనుక తమరు సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం జరిపించాలని మా కోరిక. వీలైనంత త్వరగా మీరిద్దరూ ఇక్కడే వేచి ఉండండి, నేను వెంటనే వెళ్లి సుభద్రతో మాట్లాడొస్తాను. మంచిది. అల్లుడు, బలరాముడు నీ వెంట ఉంటే నీ రొట్టె విరిగి నేతిలో పట్టండి. ఇప్పుడా కపటి కృష్ణుడిక్కడ లేడు, ఆ కపటి ఇక్కడికి వచ్చేలోపే ఎత్తుకు పై ఎత్తు వేసి నువ్వు వివాహమనే పాచిక వెయ్యి. మామగారు తమరింక నిశ్చింతగా ఉండండి, అంతా మీరు చెప్పినట్లే జరిపిస్తాను చూడండి. అయినా మామగారు సుభద్ర అంగీకరిస్తుందంటారా? వాసుదేవుడైన కృష్ణుడులా వెళ్లిన పౌండ్రకుడు రాతని పాపుగా వాడి మన కార్యం సానుకూలం చేస్తాడల్లుడు. అంతవరకు నిన్ను కోరేదొక్కటే, నీలోని క్రోధంపై ప్రేమాభిమానాలనే ముసుగు వేసుకో. ఈ కొంతకాలము నువ్వు దుర్యోధనుడిగా కాదు సుయోధనుడిగా వ్యవహరించాలి. మిగిలినదంతా ఈ శకుని బాబా పాచికలకు విడిచిపెట్టు. ఓహో, ఇక్కడుందా మా చెల్లెలు. పెద్దన్నయ్య గారు, తమరా, ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు తమరు? ఏమైపోయారు నీ రోజులు? చూస్తున్నావుగా, నేను బాగున్నాను, నువ్వు? అంత కోపం ఎందుకో? ఇంతకాలానికైనా ఇంకా చాలు అన్నయ్య, నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి మీరంతా ఎక్కడికెళ్లారో ఎవరికి తెలుసు? సుభద్ర, నేను కార్యార్థినై వెళ్లిన మాట నిజమే, ఉత్త చేతులతో మాత్రం తిరిగి రాలేదు. మంచి బహుమానం తెచ్చాను నీకోసం. బహుమానమా? నా కోసం తెచ్చారా? చూపించండి, చూపించండి, నా దగ్గర దాయగలరా? చూపించండి, చూపించండి అన్నయ్య, చెప్పండి అన్నయ్య, ఎక్కడుంది? ఏం తెచ్చానో చెప్పు చూద్దాం. ఏముంది? ఆభరణాలు తెచ్చుంటారు, నాకిష్టమైన పుస్తకాలు తెచ్చుంటారు. అర్థమైంది, మీరు నా కోసం రత్నాలు కూర్చిన వస్త్రాలు తీసుకొచ్చుంటారు, అవును కదా? అయితే మీరే చెప్పండి, ఏం తీసుకొచ్చారు? నేను తెచ్చిన బహుమానం జీవితాంతం నీకు తోడుగా ఉంటుంది. నీకొక గొప్ప వరుణ్ణి తెచ్చాను. తనెవరో తెలుసుకోవాలని లేదా నీకు? నా ప్రియ శిష్యుడు దుర్యోధనుడు. చాలా చాలా మంచి శుభవార్త చెప్పారు. అరే సుభద్ర, ఎక్కడికెళ్ళిపోతున్నావు? చూసావా, తనకి సిగ్గు మొగ్గలేస్తుంది. చూడు రుక్మిణి, నువ్వు తనని చక్కగా ముస్తాబు చేసి సిద్ధం చేయాలమ్మా. తననిప్పుడు దుర్యోధనుడికి చూపించాలి. కానీ బావగారు, మీరు శ్రీకృష్ణుడితో ఎందుకు రాలేదు? కన్నయ్య ఇక్కడున్నాడా? ఎప్పుడొచ్చాడు? నిన్నే వచ్చారు. మన రాధ కూడా ఇక్కడే ఉంది. రాధ? మన కన్నయ్య తనని ఇక్కడికి పిలిపించుంటాడు. అయినా కన్నయ్య ఇక్కడే ఉండి కూడా మాకు స్వాగతం పలకడానికి రాలేదా? ఆశ్చర్యంగా ఉందే. ఈసారి ఎందుకో కనీసం నా దగ్గరికి కూడా రాలేదు. పనుల ఒత్తిడి ఎక్కువై ఉంటుంది. బహుశా ఎంతో కాలంగా ఇక్కడ లేని కారణంగా తను చేయాల్సిన పనులన్నీ అలాగే ఉండిపోయి ఉండుంటాయి కదా, కాబట్టి వాటిలోనే తను వ్యస్తుడైపోయి ఉండొచ్చు. మీరు వీటన్నిటి గురించి ఆలోచించకుండా వెంటనే సుభద్ర దగ్గరికి వెళ్ళి తనని అందంగా తయారు చేయండి. ద్వారకకు సంబంధం లేని ద్వారకాధీశ పౌండ్రకునికి గాంధార నరేంద్రుడు చేస్తున్న వందనాలు. మీరు తప్పు చేస్తున్నారు మామశ్రీ, నన్ను పాండ్రకుడు అనుకున్నారా? వాసుదేవ కృష్ణ, నువ్వా? అవును మామశ్రీ, నేను కృష్ణుణ్ణి, వాసుదేవ శ్రీకృష్ణ. వాసుదేవ శ్రీకృష్ణ పాండ్రకుడు.
ఈ సమస్త లోకాల్లోనూ కేవలం శిఖరువైన నువ్వే. నన్ను నమ్ముతున్నావు, అలానే ఒప్పుకుంటున్నావు ఇది నిజమని. నేనే శ్రీకృష్ణుణ్ణని, నేనే భగవంతుణ్ణి. మిగతా వారందరూ కూడా కేవలం పగటి వేషగాళ్ళు. భలే, భగవాన్ అందుకేగా తమరి సహాయం కోసం ఇక్కడికి వచ్చింది. తమరి ఆశీస్సులు కొనసాగించండి మహారాజా. వెంటనే దుర్యోధనుడికి సుభద్రకి వివాహం జరిపించండి ప్రభు. నేను ఇంతకు ముందే ఆ రాధకు చెప్పాను, వెళ్ళి సుభద్రని ఒప్పించు, మీ అల్లుడైన ఆ దుర్యోధనుణ్ణి పెళ్లి చేసుకునేలా చూడమని. మరి రాధకి ఏ విధమైన సందేహము కూడా? రాధ నాపై ఎలా సందేహిస్తుంది? నాతో ఏదైనా మాట్లాడే ముందు ప్రతిసార్లు ఆలోచించు. అర్థమైందా? అంటే హస్తినాపురం ద్వారకలకు సంధి కుదిరినట్లేనా? నిస్సందేహంగా, నిస్సందేహంగా కుదిరినట్లే. ఆనందంగా నాట్యమాడు శకుని, రాబోయే కాలం అంతా మనదే. నాట్యం చేయడం నీ వల్ల కాదు, కానీ వదిలే. ఒక్క విషయం గుర్తుంచుకో శకుని, ఒకవేళ ఈ వివాహం జరిగింది అనుకోండి, ఆ తరువాత కృష్ణుణ్ణి నేను ఈ ద్వారక నుంచి తరిమి కొట్టేస్తాను. అప్పుడు ఈ ద్వారకంతా ఇక్కడిక్కడి ప్రతి ఒక్క అణువు నాదైపోతుంది. అప్పుడు నేనవుతాను ద్వారకాధీశుణ్ణి. అద్భుతం, నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను పౌండ్రక. మనం ఎప్పుడేం చేసినా సరే ఆ కృష్ణుడు లేనప్పుడే చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మాయావి వచ్చాడంటే దానికి కూడా పరిష్కారం నా దగ్గర ఉంది శకుని. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాను, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.